నేను మూసీ రోడ్ పద్మశాలి కాలనీ నకరికల్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు పెన్న ఉమాదేవి. మేము ఇక్కడ కాలనీలో ఉంటాము. మేము చేసేది చేనేత పని. మేము మొగ్గం పని చేస్తాం. మా మొగ్గంలోకి వర్షాల వల్ల వారం రోజుల నుంచి వర్షం నుంచి మా మొగ్గం గుంటలోకి నీళ్ళు వచ్చినాయి. అవి వచ్చినప్పుడు మేము పని చేయలేకపోతామండి. కూర్చొని తింటున్నాం. మాకు తినడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. మేము చేసుకుంటేనే వచ్చేది కష్టం మాకు డబ్బులు. ఇప్పుడు మా వారం నుంచి కూర్చొని తింటున్నాం. మాకేమైనా ఆర్థిక సహాయం ఏమైనా చేయగలరని కోరుతున్నాను. మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. మమ్మల్ని చూడట్లేరు. ఎవరైనా ఇటు వచ్చి చూస్తలేరు మా పరిస్థితులు. మేము ఎట్లా బతుకుతామండి? మేము మమ్మల్ని చూడాలి. ఎవరైనా దయ తెలవాలని కోరుకుంటున్నాను. మేము మమ్మల్ని చూసుకోవాలి. ఈ నీళ్ళు ఉన్నాయి. మాకేమన్నా ఈ మొగ్గాలు ఈ గుంటలు ఉండడం వల్ల నీళ్లు ఊరుతున్నాయి. ఈ ఊరడం వల్ల పని ఆగిపోతుంది. మాకేమన్నా ఇట్లా స్టాండ్ మొగ్గాలు కావాలి. అయ్యన్న సహాయం చేయాలండి. మాకు ఇట్లా రైతు బంధులకు రైతు బంధు అని ఇస్తారు. మాకేమన్నా చేనేత బంధు అన్న సహకారం చేయాలి. సంవత్సరానికి ఇంత అనేసినా కానీ మాకు ఎంత అంత సదుపాయం అన్న కలుగుతుంది కదా. ఏ సహాయం మా చేనేత వాళ్ళని పట్టించుకునేటోళ్ళే లేరు. మమ్మల్ని చూసుకునే వాళ్ళే మమ్మల్ని కరువయ్యరండి. ఏదో ఒకటి మాకు సహాయం చేయాలి. ఆర్థికంగా చూసుకోవాలి. మాకేమన్నా చేనేత బంధువు లెక్క ఏమన్నా చూసుకోవాలని. వారం రోజు వర్షాలకి మేము వారం నుంచి కూసుంటున్నాం. ముందు ముందు కాలంలో కూడా ఇట్లా ఇలాంటి పరిస్థితులు. మా వర్షం తగ్గినంతసేపు మా పరిస్థితులు ఇంతే ఉంటాయి. వర్షం తగ్గితేనే మా పనులు. వర్షం ఉన్నంతసేపు మేము ఇట్లనే కూసుని తినాల్సి వస్తుంది. మాకేం చేసుకుంటేనే డొక్కాడుతుంది. పిల్లల్ని చదువుకో చేసుకుంటేనే మాకు ఎంత ఒక చీరని వేస్తే 700 వస్తాయి. ఇద్దరం భార్య భర్తలు కష్టపడితేనే 700 వస్తాయి. అయ్యి 2 రోజులు ఒక చీర అవుతుంది. అందులో మేము పిల్లలను చదివించుకోవాలి. మేము తిండికి వెళ్ళాలి. ఈ కట్టుకునేళ్ళు ఉంటాయి. ఏ పరిస్థితులకు మాకు అవి సరిపోకుండా ఉంటున్నాయి. సహకారం చేయాలి. పిల్లల చదువులకు వాటికి వీటికి చూడాలి. మా ఈ చేనేత పని మీద మాకు రాష్ట్ర ప్రభుత్వం మాకు ఏమన్నా సహకారం చేయాలి. చేనేతలకు మమ్మల్ని పట్టించుకోవాలి.